అర్థం కాని లోకంలో అంతులేని ఆలోచనలతో అర్థం లేని బ్రతుకులు ఎన్నెన్నో అర్థం చేసుకుంటే వింతలెన్నో అర్థం కాకుంటే చింతలెన్నెన్నో ఇదేగా ఒక్క లైఫ్ ఇదేలే ఒక్క లైఫ్ ఇదే ఒక్క లైఫ్ ఇదే ఒక్క లైఫ్. ఒక వ్యక్తి ఇటు ఫ్యామిలీకి అటు లవ్కి మధ్య నలిగిపోతూ జీవితం మీద ఫ్రస్ట్రేట్ అవుతే ఏడున్నాడురా బాబు వీడు, అసలు ఏడా కనిపించడం లేదా? చెప్పరా. హలో అన్నయ్య, వీడు 4 డేస్ నుంచి ఫోన్ ఎత్తట్లేదు, అసలు ఉన్నాడా లేదా? అన్నయ్య ప్లీజ్, నీ కలిస్తే వాడితో ఒక్కసారి కాల్ చేయించవా ప్లీజ్. మేము కూడా వాని గురించే తిరుగుతున్నాం. అతనితో మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నా అన్నయ్య, ఒక్కసారి కాల్ చేపియవా ప్లీజ్. సరేనా, కలవంగానే చేపిస్తా. మీ అన్న చెల్లెల అనుబంధ సల్లగుండా, అవును ఇంతకాడ ఏడునో తెలిసిందా? పోదాం పా. వాడు ఏడునో నాకు తెలుసు. పదా అగో అక్కడ ఉన్నాడు చూడు. ఈడేం బిక్తున్నాడు రా ఈడొక్కడు. అవులాడు. అరే ఏమరా దిమాగ్ ఇట్లా ఖరాబైందా? నాలుగు రోజులు కానీ ఫోన్ లేపుతలేవు. ఏ మామా, నాకు ఇంట్లో అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామా, నాకు మూడ్ అస్సలు బాగాలేదు మామా. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా లేదురా మన మధ్య. ఒక్క నిమిషం ఆగు. అరే ఏం జిందగీని కొత్త చూస్తున్నావా? నీ బాధ ఏం చెప్పినాక అసలు చెప్పు, నీ బాధ ఏం చెప్పు. ఏమో మామా, ఏం లైఫో ఏందో మీకు తెలియంది కాదు మామా. ఇంట్లో ఫుల్ మా డాడీ తాగుతాడు తిరుగుతాడు, మా అన్నేమో ఆడికి బాధ్యత అస్సలు లేదు, జాబ్ కొమ్మంటే జాబ్ కోడు, ఏమీ చేయడు, ఉట్టిగా రోడ్ల మీద తాగుతాడు తిరుగుతాడు. ఏమో మామా, ఏం లైఫో ఏందో. అయినా మీ అన్నగాని బాధలు ఏమున్నాయేమో రా బాబు. బాధ్యతని బరువుగా ఫీల్ అయ్యే మనుషుల మధ్యలో బ్రతకడం అంటే ఏంటో తెలుసా నీకు? మన ఏటీఎం అకౌంట్లో డబ్బులుంటాయి, కానీ మన అవసరానికి ఏటీఎం మెషిన్లో డబ్బులు లేకపోవడం లాంటిదేరా? ఇటింటిట్లుందా? ఇటు మా పిల్ల సావా దొబ్బుతుంది మామా. మొత్తానికైతే సేమ్ ఏజ్ గ్రూప్ అమ్మాయిలను అసలు లవ్వే చేయదు మామా. కరెక్ట్గా మనం సెటిల్ అవుతామా, ఆ సెటిల్ అయ్యటానికి ప్రేమ పెళ్ళి పాడు అది దాన్ని తలుకుంటారు. ఇటు మనం పెళ్లి చేసుకోవాలనా లేకపోతే జాబ్ సెట్ చేసుకోవాలనా? ఇంకోటి తెలుసా, జాబ్ లేకపోతే పిల్లని ఎవడు ఇయ్యాడు. అమ్మాయిలంతా అంతే కదరా. హా మామా, నీకు పిల్లుంటే నా బాధ ఏందో తెలుస్తుండేరా? ఇప్పుడు నా పిల్ల గురించి ఎందుకు తీ నువ్వు గాని. ఈ ప్రేమించడం అన్నా అప్పు తీసుకోవడం అన్నా రెండు సేమే మామా. అప్పు తీసుకునేటప్పుడు ప్రేమించేటప్పుడు సమ్మగానే ఉంటాయి, కానీ వడ్డీ పెరిగినట్టు ఫీలింగ్స్ పెరుగుతాయి చూడు, దూల తీరిపోతుంది అంతే. ఈ లోకంలో బ్రతుకుడు అంటే చాలా కష్టం మామా. నేను ఫిక్స్ అయిపోయినా డిసైడ్ అయిపోయినా ఇంట్లోకించి బయటకు వెళ్ళిపోతారా బాయ్? రే లోకాన్ని లోతుగా చూడాలనుకోవడం కూడా జీవితానికి లోటేరా మామా? నీకేం తెలుసు మామా మా బాధలు? నువ్వు మస్తు చెప్తావు, మేము ఇద్దరం, నువ్వు ఒక్కడవే కొడుకువి, నీకు ఆ బాధలు తెలివై మామా. ఏం పిచ్చకుంట్లను వారా, ఇంట్లోకి పోయి ఏడుంటావురా. అరే ఒక మాట చెప్తాను, పాము కుట్టలోంచి వచ్చిందనుకో, పాల్పోసి పూజ చేస్తాం, అదే పాము ఇంట్లోంచి బొక్కలోంచి వస్తే చంపి పాతాలానికి పంపిస్తాం. ఇక్కడ తెలిసి నీతేంది, ఏది ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి రావాలి. నువ్వెన్నన్నా చెప్పు మామా, నాకు ఇంట్లో వాల్యూ లేదు, మా పిల్ల దగ్గర వాల్యూ లేదు, గట్టిగా మాట్లాడితే నా పేరుకి అసలు వాల్యూయే లేదు మామా. అరే 1, 2, 3లు 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దదిరా, వాటికి పేరు పెట్టినాక వాల్యూ వచ్చింది తప్ప వాల్యూ వచ్చినాక పేరు పెట్టలేరురా. ఈ చీకట్ ప్రపంచంలో నేను ఉండలేను మామా. అరే బమ్మరిది, చీకట్లో కూడా వెలుగుతుంటే పురుగులు ఏమంటారా? అదేరా, మినుగురు పురుగులు అనుకుంటా. మినుగురు పురుగులు? అరే ఎప్పుడవో నీతిని చెప్తుంటారా, చీకట్లో కూడా వెలుగును చూడాలనే తాపత్రయం ఉండాలి ప్రతి ఒక్కరికి, వాటికి ఉన్నప్పుడు మనకెందుకు ఉండదురా? ఇలా ఉంటే నాతో కాదురా, భయమైపోతుంది జీవితంలో ఓడిపోతానేమోనని. అరే క్రికెట్లో గెలిచే మ్యాచ్లో సెంచరీ కొడితే వచ్చినట్టు పబ్లిసిటీకి,
ఓడిపోయే మ్యాచ్లో 10 రన్లు కొట్టి గెలిపించినోడికి వచ్చే పబ్లిసిటీకి తేడా? మ్యాచ్ గెలిచాక తెలుస్తుందిరా. పోయిన వాటి గురించి ఎందుకు కలవరిస్తున్నారా నువ్వు? ఉన్న వాటి గురించి సోచాయించరా జరా. నమ్మ పాగల్ కనుమున్నావు. ఇక మీ ఫ్యామిలీ సంగతి అంటావా? మీ అయ్య ముందు చెంచా కానివిరా నువ్వు. నీకున్న అడ్డమైన టెన్షన్లకే నువ్వు సిగరెట్లు తాగుతున్నావు. మీ అయ్యకు బయట ఎన్నో టెన్షన్లు ఉంటారా? మంజదాగడా, ఆయన ఓన్ పైసలతో తాగుతుండ్రా. మీ అయ్య పైసలతోనే కదా తాగినాక గమ్ము నూకుంటాడా? ఒర్రుతారు రాబాయ్, తాగినాక బరాబర్ ఒర్రుతారు. ఏం మీ దగ్గరనే వదరేది? బయట ఏమైనా ఒర్రుతుండా? వచ్చే 20,000 మీ అందరినీ బాగానే చూసుకుంటుండే కదా. చిన్నప్పటి నుండి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది కదా నీకు. ఇప్పటికీ మంచి కాలేజీలోనే చదువుతున్నావు. వచ్చే 20,000లో నిన్ను మీ అన్నను మీ అమ్మను మంచిగానే చూసుకుంటుండు కదరా. మీ అయ్య ఎప్పుడైనా బట్టలు కొండం చూసినవారా నువ్వు? వీడు 5,000 ఏందో షర్ట్ ప్యాంట్ కొనడరా వీడు? నీకు తిరిగా నీకు బండి, ఆ బండ్ల పెట్రోలు, అవసరమైనప్పుడు ఖర్చులకు పైసలు ఎందుకు ఇస్తుండ్రా నీకు? మీ అన్న రోడ్ల మీద ఎందుకు ఎక్కలేడు? మీ అయ్య తర్వాత ఫ్యామిలీని నువ్వు చూసుకుంటావు, నీ మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోరా. నువ్వేం చేస్తున్నారా? పోరి పోరి అనుకోడు దానికి తిరుగుతున్నావు. థూ, ఇక నీ పోరి సంగతి అంటావా? ఎవర్రా? ఎత్తురా రే, ఎత్తురా, ఎత్తు, ఫోన్ ఎత్తు. చెప్పు. ఏమన్నా టైమింగ్ ఆరా వీడి గర్ల్ ఫ్రెండ్ది? ఇప్పుడే మెసేజ్ చేసామమ్మా. థూ, ఏరా ఫాల్తుగా 4 డేస్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బలిసిందాబే, ఏదో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. ఏం చేయాలో మనసు పట్టక నిన్నేదో అంటే దాన్ని సీరియస్గా తీసుకొని నాతో మాట్లాడడం బంద్ చేస్తావారా నువ్వు? అసలు నువ్వు 4 డేస్ నాతో మాట్లాడకపోతే ఎంత ఆగమైనా తెలుసారా నీకు? అలాంటిది లైఫ్ లాంగ్ నాతో మాట్లాడకపోతే ఎలా ఉంటా అనుకుంటున్నావురా నువ్వు? వదిలించుకుందాం అనుకుంటున్నావు బే, బాడుకో. రెస్పెక్ట్ ఎక్కువైపోయింది మా పిల్లకి. ఇప్పుడు చెప్తున్నాను రాబాయ్, నీకోసం 8 ఇయర్స్ అయినా వెయిట్ చేస్తావే. మా అమ్మకి బీ చెప్పేసిన మన మ్యాటర్, అయినా మా ఇంట్లో ఒప్పుకోకపోతే మీ ఇంట్లో వచ్చి ఉంటా. అంతేగాని నువ్వు మాట్లాడడం కూడా ఆపేసినావు అనుకో, పలుగుతాయి, తర్వాత మనకే ప్రాబ్లం. మరి ఏ సర్టిఫికెట్ గ్యారంటీ ఈ సినిమాకి? దీనికే. అది కాదే, సారీ. సారీ ఎవరికి కావాలి బే? లవ్ యూ చెప్పు. ఆఖరికి లవ్ లో పడితే అబ్బాయిల మనమే లవ్ యూలు సారీలు చెప్పాలనుకుంటారా? అందుకే కదా నీ గర్ల్ ఫ్రెండ్ లేదు. సరే అయిపోయిందా, రారా నడరా. అరే మామా, డాడీ కాల్ చేస్తు. హలో డాడీ, ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నా డాడీ. కొన్ని రోజుల నుంచి ఏంది డల్గా ఉంటున్నావు? ఏమైంది బేటా? ఏ అలాంటివి ఏం లేవు డాడీ. దేనికైనా పైసలు కావాలన్నానా? ఏ లేదు డాడీ, లేదు లేదు. మరి ఎవరినైనా లవ్ గిట్లా చేసావా? అమ్మాయి ఏమైనా నేను దమ్ము గిట్లా చేస్తుందా? చెప్పు బేటా, మాట్లాడదాం, పోయి. నేనున్నాను కదా నీకు. అబ్బా డాడీ, అలాంటివి ఏం లేవు డాడీ. అరే ఏంది బేటా, మీరు ఏది చెప్పరు, అన్ని మీరు మీరే బాధపడతారు. నాకెలా తెలుస్తుంది మీరేం చెప్పకుండా ఉంటే? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. డాడీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఏం అడుగురు, ఏం చెప్పరు? జాబ్ కోసం నువ్వు మరీ కష్టపడి తిరగొద్దు నాన్న, వచ్చేది ఉంటే వస్తుంది. నువ్వు ట్రై చేసేది ట్రై చేస్తున్నావు కదా, అంత దానికే ఫిగర్ పెట్టుకుంటున్నావా? నేనున్నా కదా బేటా మీకు, పైసలున్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్దాం. లేకుంటే అప్పు చేస్తాను బేటా మీకోసం. మీకోసమే కదా బేటా నేనున్నది. ఇగో నేను వస్తున్నా చూడు ఇంటికి. దా బేటా దా, వచ్చి. అరే మామా, నేను వెళ్తారా, రైట్ రా. మరి నీ సంగతి ఏంద్రా అబ్బా? మరిది నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది మామా. నడు, అరే ఆగురా. అరే బమ్మర్ది ఆగు, దీనికేనారా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నది? తూ యాదవ్వా, నడరా లడ్డుగా. కన్నీటి కథలెన్నో, జరగని ఊహలెన్నో, సరిపోదేమో ఈ ఒక జీవితం వీటన్నిటికి. ఇదే మా కథ, ఇదే ఒక లైఫ్. కాని లోకంలో అంతులేని ఆలోచనలతో అర్థం లేని బ్రతుకులు ఎన్నెన్నో, అర్థం చేసుకుంటే వింతలెన్నో, అర్థం కాకుంటే చింతలెన్నెన్నో. ఇదిగా ఒక లైఫ్, ఇదిలే ఒక లైఫ్, ఇదే ఒక లైఫ్.